జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులపై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు. జనసేన నాయకుడుకు పిచ్చి పరాకాష్ఠకు చేరినట్లే జన సైనికులకు అదే పరిస్థితి ఏర్పడిందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని ప్రకాశం జిల్లాలో 28 మంది ప్రయాణికులు ఉన్న బస్సును నిప్పుపెట్టిన వ్యక్తి జన సైనికుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు జనసేనకు ఓటు వేయలేదని జనాన్ని చంపేస్తారేమోనని అన్నారు. షూటింగ్ అయిపోయగానే 2 నెలలకు ఒకసారి వచ్చి 2 మీటింగ్లు పెట్టి యుద్ధం చేద్దామంటాడని విమర్శించారు. ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్లు ఇల్ల, ఎందుకంటే ఒక రోడ్డు వేస్తే కనుక రోడ్డు లైఫ్ ఎంతంటే తార్ రోడ్డు అయితే కనుక సుమారు 6 సంవత్సరాలు ఉంటుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక రోడ్లు వేసి ఉంటే కనుక ఇప్పటికీ రోడ్లు పాడయి ఉండేవి కాదు. ఆయన రోడ్లు వేయలేదు, ఆయన్ని ఎవరు ప్రశ్నించలేదు, ఆయన డోక్రా మైనులు రుణాలు ఎగ్గొట్టినా ఎవరు ప్రశ్నించలేదు, రైతు రుణాలు ఎగ్గొట్టినా ఎవరు ప్రశ్నించలేదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న ఆయన ప్రశ్నించకుండా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడుని అడగకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అత్తమానం విమర్శించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో ఈర్ష్యతోటి నేను పార్టీ పెట్టానన్నట్టుగా వ్యవహరించడం మీ అందరికీ కూడా తెలుసు. ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడితే ఏమంటాడంటే యుద్ధం చేద్దాం రండి. ఏ యుద్ధం కావాలి మీకు, ఎటువంటి యుద్ధం కావాలి అంటాడు ఆయన సినిమాల్లో నుంచి వచ్చి. ఏ యుద్ధం కావాలంటే యుద్ధం అంటే ఏమిటి, యుద్ధం గురించి తెలుసా? ప్రజల సమస్యల మీద పోరాడుతూ యుద్ధం, ప్రభుత్వం మీద నిరసన దీక్ష చేయడం, ధర్నాలు చేయడం, రాస్తారోకలు చేయడం, ప్రజల హక్కులు కాపాడటం కోసం, ప్రజల సంక్షేమం కోసం పూర్తి సమయాన్ని తన కుటుంబానికి కూడా వెచ్చించకుండా పూర్తి సమయాన్ని ప్రజల కోసమే హెచ్చించి రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయడం యుద్ధం, ప్రజల తరఫున పోరాటం చేయడం యుద్ధం. అలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు. నువ్వేం యుద్ధం చేస్తానంటావు? షూటింగ్ అయిపోగానే 2 నెలలకు ఒకసారి వస్తావు, 2 మీటింగ్లు పెడతావు, రండి యుద్ధం చేద్దాం అంటావు. ఇదే మాట ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మొన్న ఒక రోజున రాజమండ్రి వచ్చాడు ఆయన. ఈ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వాళ్ళు ఇద్దరు కూడా తారజువ్వులు లాంటి వాళ్ళు, పైకి పైకి ఫెయిల్మెంట్ పడిపోతారు, కోపం ఇంతే, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి కర్నూలులో ట్రైనింగ్ ఇస్తాను అన్నాడు ఆయన. ఏంటో ఒక ట్రైనింగ్ అనుకున్నా, అంతే కదా ఇంకోటి అన్నాడు ఆయన. తన ఆస్తికి దేశం అంతా చెల్లండి, నారాయణ రోడ్లు కొడతారు, మీరు ఎందుకు పనికిరారా అన్నాడు. మీరు తారాజుబ్బులు లాంటి వాళ్ళు, మీ కోపం ఉత్తినే చల్లారిపోతుంది. అసలు మీరులో మొగోళ్ళనే లేదు, అసలు సైనికులు కాదు మీరు, చెత్త. నా బూడిది జిమ్మండి, నా అస్థికుల బూడిది జిమ్మండి, మొత్తం దేశంలో నాలాంటి సైనికులు పుడతారు అన్నాడు. అక్కడికి జన సైనికుల్ని వీరమహిళల్ని అందరినీ కూడా అవమానించినా కూడా వాళ్ళకి రాట్ల. నిన్న కాక మొన్న, నిన్న అనుకుంటా, నిన్న జరిగింది అనుకుంటా, ప్రకాశం జిల్లా